हेलो फ्रेंड्स, वेलकम बैक टू ललितास किचन टिप्स। नैन वीडियो मरक हेल्दी स्नैक रेसीपी चूपा इधन की वैंने से कवि पिलू एपड़ते अब ईद निमशा क्विग टेस्ट चला ईजीग चवच्छ चाल टेस्ट उ पिले का चाल इष्ट तिटार यह रेसीपी चवर वरक चूसी ट्रई चेसी एला कुरीद कामेंटी। दीन कोसम मन मुझे एग्स तीसुकोवाली नेनु फोर एग्स तीसुकुंटुन्नानंडि। एग्स तीसुकोनी विधंगा ब्रेक चेसुकोनी गिन्नेलोकि वेसुकोंडि। आ तर्वात मनमु ई एग्स नि बागा बीट चेसुकोवालंडि। ई विधंगा विस्कर तो अयिना लेदा स्पून तो फोर्क तो देंतोटैना बागा बीट चेसुकोवाली। चूडंडि ई विधंगा बागा नुरगोच्चेलागा ఇలా కొంచెం ఎక్కువ సేపు 1-2 నిమిషాలు ఈ విధంగా చేసుకుంటే ఇలా నొరగొచ్చేలాగా వస్తుంది। ఇలా వచ్చే వరకు బీట్ చేసుకోండి। ఆ తర్వాత మనం దీంట్లోకి ఇంగ్రీడియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి। మిరియాల పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి। అలాగే చాట్ మసాలా 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు వేసుకోండి। ధనియాల పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోండి। అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి ఉంటే వేసుకోండి, ఆప్షనల్, 1/2 స్పూన్ వరకు వేసుకోండి। అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోండి। సన్నగా తరిగిన టమాటా ఒకటి వేసుకోండి। అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా చిన్నది ఒకటి వేసుకోండి। టమాటా కూడా చిన్నది తీసుకొని వేసుకోండి। ఆ తర్వాత పచ్చిమిర్చి 1-2 తీసుకొని సన్నగా తరిగేసి వేసుకోండి। అలాగే కొత్తిమీర కూడా ఒక సన్నగా తరిగేసి వేసుకోండి కొంచెం తీసుకొని। అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి। మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాము, అలాగే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి, ఎక్కువగా అవ్వకుండా వేసుకోండి। ఇప్పుడు మనం ఈ వేసుకున్న ఇంగ్రీడియన్స్ మొత్తం కూడా ఈ ఎగ్ లోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోండి। ఇలా రెడీ చేసుకున్న ఎగ్ మిక్చర్ ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకోవాలి। ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాండి, బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదా మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు। బ్రెడ్ తీసేసుకొని ఈ విధంగా మనము బటర్ లోకైనా లేదా నెయ్యి లోకైనా వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలి। ఒకవేళ మీ దగ్గర బటర్ నెయ్యి లేనట్లయితే ఆయిల్ లో అయినా వేపుకోవచ్చు, కానీ ఒకవేళ ఉంటే బటర్ అయినా నెయ్యి అయినా తీసుకొని వేపుకోండి। ఈ విధంగా కొంచెం pan హీట్ చేసుకొని బటర్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని బ్రెడ్ వేసేసుకొని లో ఫ్లేమ్ లో వేపుకోండి। హై ఫ్లేమ్ లో వేపొద్దు, అలాగని బాగా కూడా వేపొద్దండి, లైట్ దూరగా వేపుకుంటే సరిపోతుంది। మనకి బ్రెడ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది। ఇలా వేపుకొని పక్కకి తీసేసి పెట్టుకోవాలండి। మనం తీసుకున్న ఎగ్ మిక్చర్ కి 4 ఎగ్స్ తీసుకున్నాం కదా, 4 ఎగ్స్ కి 3 బ్రెడ్ పీసెస్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి। ఇప్పుడు మనం ఇదే pan లోకి ఎగ్ మిక్చర్ వేసుకోవాలి। ఇది ఒకసారి వేసుకునేటప్పుడు ఈ విధంగా కలిపేసి వేసుకోండి। నేను ముందు ఉప్పు వేయడం మర్చిపోయాండి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను। ఒక 1/2 టీస్పూన్ ఉప్పు కూడా అట్లే వేసుకొని కలుపుకోండి। ఇలా వేసుకునేటప్పుడు ఒకసారి కలిపేసి వేసుకోండి। ఈ pan లోకి కొంచెం నూనె వేసుకోండి, ఒక 1/2 టీస్పూన్ నూనె వేసుకొని ఆ తర్వాత మనం తీసుకున్న ఈ ఎగ్ మిక్చర్ వచ్చేసి ఈ విధంగా కొంచెం లైట్ గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి గరిట తోటి। ఇప్పుడు మనం తీసుకున్న వేప్ పెట్టుకున్న బ్రెడ్ ని ఈ ఎగ్ మిక్చర్ లోకి బాగా డిప్ చేసుకోవాలండి। ఈ విధంగా ముంచేసుకొని తర్వాత మనం జాగృతగా తునిగిపోకుండా ఈ విధంగా పైన పెట్టేసుకోండి, సెంటర్ లో చూసుకొని పెట్టుకోండి। ఆ తర్వాత పైన కూడా ఈ విధంగా కొంచెం వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోండి। ఇలా వేసిన తర్వాత మనము లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు। ఆ తర్వాత ఒక వైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి। ఇది తర్వాత రెండో వైపు కూడా అయిన తర్వాత మనం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇలాగే మనము సర్వ్ అవుట్ చేసుకోవచ్చుండి, లేదంటే మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని కూడా సర్వ్ అవుట్ చేసుకోవచ్చు। చూడండి ఈ విధంగా చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది। ఇలా మనము నాలుగు వైపులా కూడా మనం బ్రెడ్ పైకి ఈ విధంగా ఆమ్లెట్ ని వేసేసుకొని మనము సాస్ తో తినొచ్చు, లేదంటే మనం ఇందులో ఉప్పు కారం అదంతా వేసాం కదా, ఇలా డైరెక్ట్ గా కూడా తినేయొచ్చుండి, చాలా బాగుంటాయి। ఈ విధంగా చేసేసుకొని అన్ని కూడా సర్వ్ అవుట్ చేసుకోండి। మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు। అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం లలితాస్ కిచెన్ టిప్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్, హావ్ ఏ నైస్ డే, బై బై।